ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వంద రోజుల్లో బిట్కాయిన్ బుక్ చేస్తాం, ఎమ్మెల్యే బల్లా. హోమియో వైద్యంతో మెరుగైన జీవితం, వైద్యులు నాగేశ్వరరావు. వంద రోజుల్లో బిట్కాయిన్ బుక్ చేయనట్లు స్థానిక ఎమ్మెల్యే బల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజల కష్టాలు తెలిసిన ఆత్మ బంధువుగా బొల్లాను కీర్తిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టి అర్ధాంతరంగా వదిలేసిన సుమారు 4000 టిక్కోయిల నిర్మాణాలను ప్రస్తుతం ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి అనేక సార్లు చర్చించి నూతన కాంట్రాక్టర్కు పనులు అప్పగించిన కొద్ది నెలల్లోనే 864 ఇళ్లు పూర్తి చేసిన ఘనత స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి దక్కుతుందన్నారు. ఈ నిర్మాణాలను సందర్శించిన లబ్ధిదారులు పేద మధ్య తరగతి ప్రజల కష్టాలను తెలుసుకుని ఇన్ని వందల ఇళ్లు పూర్తి చేయించిన ఎమ్మెల్యే బొల్లాను పేదల పెన్నెలుగా కీర్తిస్తూ వేడుకలు పొగుడుతున్నారు. Thank you.
అన్నదానంలో భాగంగా గురువారం 50వ రోజున ఒక వెంకటరావు మిత్రులైన నాని అమరేంద్ర, మదమంచి ఆదిత్య, మారుతి, వంశీలు పేద ప్రజలకు ఎస్వి చారిటీ ద్వారా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్వి చారిటీ చైర్మన్ పోక వెంకటరావు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. అదేవిధంగా గత ఏడాది నుంచి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పేదలకు ఆర్థిక సహాయం, ఉచిత మెగా మెడికల్ క్యాంపులు, ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్థులకు ఉచిత విద్య అందించడం, నిత్య అన్నదానం లాంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడ మరణం కాడకు వస్తే మాకు భోజనం బాగా పెట్టారు. అది రావణాపురం యాభై రోజుల నుంచి భోజనం పెడుతూనే ఉంటారు. కూరలు కానీ నీళ్ళు కానీ బాగానే ఉంటుంది. జనాలు కూడా బాగానే వస్తుంటారు. మరణ కాడికి వచ్చేవాళ్ళు కానీ ఆసుపత్రులకు వచ్చేవాళ్ళు వెంకట్రామయ్య గారికి ధన్యవాదాలు. భోజనాలు బాగానే పెడతాను. ఆకలి తీర్చడానికి లక్ష్యంగా ఎస్సీ చారిటీ పనిచేస్తుందండి. పోయిన నుంచి ఈరోజు 50 రోజులు మా ఎస్సీ చారిటీ నిత్య అన్నదానం 50 రోజు జరుపుకుంటుంది. పేదలకి ఎంతో మంది ఇక్కడ మండల దగ్గరికి వచ్చేవాళ్ళు, పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేవాళ్ళు, బ్యాంకు దగ్గరికి వచ్చేవాళ్ళు, ఇలా ఆకలితో వాళ్ళు వాళ్ళ బాధను చూసి తినాలంటే 100 రూపాయలు అవుతుంది. వాటికి తినాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే లక్ష్యంగా మేము చూసి పోక వెంకటరావు గారు ఇలాంటిది ఒకటి చేద్దామని చెప్పేసి మా ఎస్వి చారిటీ సభ్యులతోటి మాట్లాడడం జరిగింది. అప్పుడు ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఈరోజు 50వ రోజు కంప్లీట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మాకు ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుందని మంచి స్పందన వస్తుంది దీనికి. ఇంకా మా ఎస్సి చారిటీ 2000 మంది పిల్లలకి పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా మూసుతుల పాలెం పల్లెలో వాళ్ళ గతను హార్ట్అటాక్ వచ్చి చనిపోతే వాళ్ళకి ఆర్థిక సహాయం 100,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రేమిచర్లో ఒక ముస్లిం అతను కూడా అలాగే ప్రమాద శాతం చనిపోతే వాళ్ళ కుటుంబానికి కూడా 50,000 ఇవ్వడం జరిగింది. ఇలా ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు జరపాలని మా ఎస్సీ చారిటీ పనిచేస్తుంది. ఇంకా ఎంతో మంది అనాథులకి భోజనం అందించాలని రోజుకు 150 మంది నుంచి 200 మంది దాకా మేము అన్నదానం చేయడం జరుగుతుంది. ఇంకా ముందు ముందు ఇంకా భవిష్యత్తులో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మా ఎస్సీ చారిటీ మా సభ్యులంతా పనిచేస్తున్నారు. ఈ అవకాశం మాకు కల్పించిన పోక వెంకటరావు గారికి ధన్యవాదాలు. ఒక ఆదివారం తప్పించి అన్ని రోజులు అన్నదానం చేయడం జరుగుతుంది. టైమింగ్ 1:30 నుంచి 2:30 దాకా చేయడం జరుగుతుంది. డైలీ 150 నుంచి 200 మందికి ఉచిత అన్నదానం పెట్టడం మా చారిటీ ద్వారా జరుగుతుంది. మా వెళ్ళటూరు అండి, ఇక్కడ 50 రోజుల నుంచి భోజనాలు వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి బాగానే పెడుతున్నారు. బాగానే ఉంది భోజనం కూడా, బాగానే ఉంది, ఇబ్బంది ఏమి లేదు. వచ్చిన వాళ్ళకి పెడుతున్నారు, వచ్చిన వాళ్ళకి, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి భోజనాలు బాగానే పెడుతున్నారు. వెంకట్రావు ధన్యవాదాలు. నా పేరు పుట్టి రామనాయక్, మాది రేము చెల్ల. ఇక్కడ మొల్లపల్లి మండలం దగ్గర కానీ, లేకపోతే హాస్పిటల్ దగ్గర కానీ, లేకపోతే బ్యాంకు పని మీద కానీ, లేకపోతే ఇతర ఇతర వేరే పనుల మీద వచ్చేవాళ్ళకి కానీ, ఇక్కడ 1 గంట నుంచి 2 గంటల దాకా బాగానే భోజనాలు పెడుతున్నారు. వచ్చిన వాళ్ళు లేకుండా అందరికీ భోజనాలు బాగానే పెడుతున్నారు. భోజనం పెట్టినందుకు ఒక వెంకట్రావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అది రంగులు పాల్వండి. గత 50 రోజుల నుంచి భోజనాలు పెడతాడు పోకా గోయింది కొడుకు పోకా వెంకట్రావు, ఎంసీ పాలెం భోజనాల పాలెం పెడుతూ ఉండాలి ఉచిత భోజనాలు. ఈ 50 రోజుల నుంచి ఎంతమంది వచ్చినా కానీ లేదు అనుకుంటే పెడుతూనే ఉండాలి, ఆగింది మాత్రం లేదు. 1 నుంచి 2 దాకా పెడుతున్నారు డైలీ. ఈ మా పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళు, మళ్ళీకి వచ్చేవాళ్ళు, హాస్పిటల్కి వచ్చి, బ్యాంకుకి వచ్చేవాళ్ళు, దోమన పోయేవాళ్ళు వచ్చి తినిపోతూనే ఉంటారు డైలీ. మా భోజనాలు అన్నీ బాగానే ఉన్నాయి. పెళ్ళింట్లో పెట్టినట్టు పెడుతుంది బాగా. దినచర్యలో మార్పుల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సనాతన హోమియో క్లినిక్ వైద్యులు నాగేశ్వరరావు తెలిపారు. హోమియో వైద్యాన్ని ఆదరిస్తున్న వారికి అభినందనలు తెలిపారు. హోమియో మందులు వాడి తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులు స్వకారమే తగ్గుతాయన్నారు. అంటువ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు వాడవచ్చని తెలిపారు. ప్రతిరోజు వ్యాయామం, తినే ఆహారంలో మార్పులు చేసుకుంటే వ్యాధులు త్వరగా తగ్గుతాయన్నారు. ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండాలని సూచించారు. కంప్యూటర్ ద్వారా పరీక్షించి హోమియో మందులు ఇవ్వనున్నట్టు తెలిపారు. గ్యాస్, షుగర్, స్కిన్, నెమ్ము,
టైఫాయిడ్, సుఖవ్యాధులు తదితర వ్యాధులకు మందులు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. హోమియో చికిత్స ద్వారా ఎందరో వ్యాధులను నివారించుకున్నట్టు తెలియజేశారు. వివరాలకు నాగేశ్వరరావు 9848416705 6302388532 నంబర్లను సంప్రదించవలసిందిగా కోరారు. నా పేరు నాగేశ్వరరావు, నేను హోమియో డాక్టర్ గారిని. ఇరుకొండలో పల్నాడు రోడ్డు దస్తగిరి హాస్పిటల్ ఎదురుగా సనాతన హోమియో క్లినిక్ నందు గత 23 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. హోమియో అభిమానులందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. నన్ను ఎంతగానో 23 సంవత్సరాల నుంచి ఆదరిస్తున్నటువంటి హోమియోపతి అభిమానులందరూ కూడా చాలా చాలా మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హోమియో మందులు వాడుతూ తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తొందరగా వ్యాధులు నయమవుతుంటాయి. అదేవిధంగా హోమియో మందులు కూడా అంటువ్యాధులు రాకుండా ప్రివెంటివ్గా కూడా హోమియో మందులు ఎక్కువ సార్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదినము వ్యాయామం చేస్తూ ఉండండి. అదేవిధంగా వ్యాధిని బట్టి తినే ఆహారం వాటి చేసుకోగలిగితే తొందరగా వ్యాధులు తగ్గుతాయి. సాధ్యమైనంత వరకు గోధుమ నీళ్ళు వాడండి. అదేవిధంగా ఎక్కువగా పచ్చి కూరగాయలు ఫ్రూట్స్ ఎక్కువ వాడండి. ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవద్దు. ఆన్లైన్ చాటింగ్ ద్వారా కూడా రోగితో సంభాషిస్తూ హోమియో మందులు ఇవ్వండు. హోమియో మందుల్ని కంప్యూటర్ ద్వారా పరీక్షించి హోమియో మందులు ఇవ్వండు. ఎక్కువగా షుగరు, బీపీ, గ్యాస్, థైరాయిడ్, స్కిన్, యూరినరీ ప్రాబ్లమ్స్, అదే తలనొప్పి, మానసిక వ్యాధులు, నెమ్ము, సైనసైటిస్, కీళ్ళ నొప్పులు, తీవ్ర సంబంధించిన వ్యాధులు, సుఖ వ్యాధులు లాంటి మొదలైన వ్యాధులకు హోమియో మందులు ఇవ్వబడ్డు. హోమియో మందుల ద్వారా అనేక మందికి నయమై అనేక మంది సంతోషంగా ఉన్నందుకు కూడా చాలా సంతోషపడుతున్నాము. ఇట్లు సనాతన హోమియో క్లినిక్ పల్నాడు రోడ్, దస్తగిరి హాస్పిటల్ ఎదురుగా, వినుకొండ, ఫోన్ నెంబర్ 9849416705 6302388532. ధన్యవాదాలు. మినిపండు పడడం కాలపూర్ రోడ్లోని గ్రానైట్ ఫ్యాక్టరీ నందు రామనాథం ఏడుకొండలు, రామనాథ వెంకట వీరాంజనేయులు విగ్రహాలను మినిపండు మాజీ ఎమ్మెల్యే మైకేల్ మల్లికార్జునరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. స్థానిక
మున్సిపల్ చైర్పర్సన్ దస్తగిరి షకీల ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు జయలక్ష్మిని అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చిరు వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, క్లాత్ బ్యాగ్స్, పేపర్ ప్లేట్స్, మిల్లెట్స్ తయారీ, పూజ సామాగ్రి తదితర వ్యాపారాలకు లోన్ ఇస్తుందన్నారు. అర్హులైన వారు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇవాళ మన వినుకొండలో నన్నీష గారి వార్డులో ఒకటి పట్టణ ప్రగతి ప్రారంభోత్సవం చేశాము. దీంట్లో కర్పూరం తయారీ మిషనరీ ప్రారంభోత్సవం, దానికి ప్రొపరేటర్గా లక్ష్మి గారు తీసుకున్నారు. మనకి ఇటువంటి యూనిట్స్ మనకి చాలా అరేంజ్ చేయడం జరిగింది. వాటిల్లో ఇవాళ మనము ఈ కర్పూరం తయారీ, ఇంకా వాటిల్లో పేపర్ ప్లేట్స్ అని, క్లాత్ బ్యాగ్స్ అని, మన ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఇంకా కారం దంచుకునేవి, ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. దానికి కూడా వాళ్ళకి మహిళలకి లోన్ ఇప్పించి వాళ్ళు తర్వాత కూడా వెంటనే కట్టుకోకుండా 4 నెలల పాటు ఎగ్జెంప్షన్ ఇచ్చి తర్వాత రెంట్ కింద 20,000 ఇవ్వడం జరిగింది మహిళకి. దాంట్లో కూడా వాళ్ళకి 1,05,000 దాకా ఈ మిషనరీ పడితే వాటికి జిఎస్టీ వాటికి ఏమీ లేకుండా మెప్మా ఎండి గారు ఏర్పాటు చేసి వీళ్ళకి అరేంజ్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళకి గూడ్స్, దానికి సంబంధించిన టేబుల్, ఇంకా చైర్స్ ఇటువంటివన్నీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇవన్నీ వీళ్ళు ఇవి చేసుకోవడానికి దూప్ స్టిక్స్ కానీ, సాంబ్రాన్ కడ్డీలు కానీ, ఇంకా కారం కానీ, మిల్లెట్స్తో తయారు చేసే స్నాక్స్ కానీ, ఇంకా ఎంబ్రాయిడరీ అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇవన్నీ యూనిట్స్ ఉన్నాయి. ఇవి ఏమి చేయాలన్నా కూడా చదువు అయితే అవసరం లేదు, చక్కటి అవగాహనతోటి నేర్చుకుని మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కేఎల్యూ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి యూనిట్స్ పెట్టించి వాళ్ళ కళ్ళ మీద వాళ్ళ నిలబడేలాగా ప్రభుత్వం ఇన్ని ఏర్పాట్లు చేస్తుంది. మహిళా సాధికారత అంటే ఇప్పుడిప్పుడే అందరికీ తెలిసి వస్తుంది. గత 4 ఏళ్ల నుంచి మహిళా సాధికారత సాధిస్తూ ఉన్నాము. మహిళలే చక్కగా ఇవన్నీ నిర్వహిస్తూ ఎటువంటి సపోర్టు లేకుండా కాస్త ప్రభుత్వము చేయూత అందిస్తే మేము అన్నీ ఏర్పాటు చేసుకొని అన్నీ మేము ముందుకు నడవగలమనేది అందరూ నిరూపిస్తున్నారు. ఎప్పుడైనా సరే మహిళలు ఒక అడుగు ముందుకు వేస్తే ఆ సమాజము ఎంత వేగవంతంగా అభివృద్ధి చెందుతో మన మెప్మా సిబ్బంది ఇవన్నీ ఏర్పాట్లు చేసి నిరూపిస్తూనే ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళకు కూడా పథకాల పరంగా తీసుకొని చేయూత కానీ ఇటువంటివన్నీ తీసుకొని ఆసరా ఇవన్నీ తీసుకొని మహిళా సాధికారత సాధిస్తున్నారు. ఇంత గొప్ప సాధికారత ఇంత తక్కువ టైంలో ఏర్పాటు చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇటువంటి సాధికారత ఎప్పుడు కొనసాగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. భిన్న మతాలు అన్నిటికి సంబంధించిన భారతదేశం, మనం భారతీయులం. భారతీయత అనేది ఎప్పుడు మనకి నిజంగా కట్టుదిట్టంగా ఉంటుందంటే మనం ఎన్ని మతాలు ఏ ఆచారాలున్నా మన ఇంటి వరకు పరిమితం చేసుకొని గడప దాటిన తర్వాత సమాజంలో అందరితో కలిసిమెలిసి ఉండాలి అంటే అందరు కుల మతాలని సాంప్రదాయాల్ని మనం గౌరవించి వాటిల్ని మనం పాటించి దాంట్లో గొప్పతనం. ఎందుకంటే ఈ మన సక్సెస్ ఏ దాంట్లో తీసుకునే సక్సెస్ నాకు కావాలి, నా అది అదనం సక్సెస్ నాకు. అందుకని నేను కుల మతాలకి అతీతంగా ఉంటాను, భిన్న సంస్కృతుల్ని గౌరవిస్తాను, దాంట్లో గొప్పతనం నాకు కావాలనుకుంటాను, ఖచ్చితంగా నేను పాటిస్తుంటాను. మీరు ఈ గత 3 స్థానే ఉండుంటారు. నాకు అసలు అదృష్టం వచ్చి ఇంకా ఆ గొప్పతనాలు తెలుసుకునే అవకాశం రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నారు. బృందావన గార్డెన్స్ లో త్వరలో జనసేన పార్టీలో చేరబోతున్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరిని సెంట్రల్ ఆంధ్రకో కన్వీనర్, గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి నిశంకరావు శ్రీనివాసరావు పట్టణ, మండల, గ్రామ, స్థానిక నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం బాలసౌరిని దుశ్శాల వద్ద సత్కరించారు. కొర్రపాటి కవిత చౌదరి
బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల బదిలీలో భాగంగా శ్యావలపురం బదిలీపై వచ్చినట్లు కవిత తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే అధికారులు ప్రజల సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. ఎస్వై న్యూస్ ఇంతతో సమాప్తం. రేపటి ఎస్వై న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.